హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో న్యూస్ పేపర్ రీడింగ్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా న్యూస్ పేపర్ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి డిసెంబర్ 2 తేదీ వచ్చినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టాప్ న్యూస్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక డిఎస్సీఏ కాదు, మీరు ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ కరెంట్ అఫైర్స్ పరంగా న్యూస్ పేపర్ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి టాప్ న్యూస్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సీకి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరి ఎస్సీటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్కి సపరేట్ బ్యాచ్ ఉంది, ఓన్లీ ఎగ్జామ్స్కి కూడా సపరేట్ బ్యాచ్ ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని ఈరోజే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. డిసెంబర్ 2 అనగా ఈరోజే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని బెస్ట్ ఆఫర్ పరంగా 500 రూపీస్కే ఇచ్చాము. ఈరోజు వరకు ఆఫర్ అయితే కొనసాగుతుంది. ఎవరైనా విల్లింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. డైలీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఆ సబ్జెక్ట్స్ ఏంటి, ఐ మీన్ షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి మీకు క్లియర్గా గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి వరకు మీకు లింక్స్ యాక్టివ్లోనే ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 500 రూపీస్, క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే, ఐ మీన్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 1200 రూపీస్ ఫ్రెండ్స్. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఆలస్యం అయితే చేసుకోవద్దు. మరి న్యూస్ పేపర్ రీడింగ్లో ఈరోజు టాప్ న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో టాప్ న్యూస్లో మనకు మొదటి న్యూస్ అబ్జర్వ్ చేస్తే ఎఫ్బీఐ డైరెక్టర్గా కశ్యప్ పటేల్ నియమించడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఎఫ్బీఐ ఫుల్ ఫామ్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఎఫ్బీఐ ఫుల్ ఫామ్ ఏంటి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మరి డైరెక్టర్గా ఎవరిని ఎన్నుకున్నారు, ఎవరు నియమితులయ్యారు అంటే కశ్యప్ పటేల్. భారతీయ అమెరికన్కు కీలక పదవి ఇవ్వనున్న ట్రంప్. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్బీఐ డైరెక్టర్ ఎవరు, ఎఫ్బీఐ డైరెక్టర్ ఎవరు, కశ్యప్ పటేల్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎఫ్బీఐ ఫుల్ ఫామ్ ఏంటి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్, డిసెంబర్ 4 బుధవారం అంటే వాతావరణం అనుకూలిస్తే డిసెంబర్ 4వ తేదీన సాయంత్రము 4:08 PSLV C-59 ప్రయోగించనుంది. ఇక్కడ మీకు హైలైట్ చేసుకుంటే, ఇక్కడ మీరు హైలైట్ చేసుకోండి, PSLV C-15 ప్రయోగం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే వాతావరణం పర్ఫెక్ట్గా అనుకూలిస్తే డిసెంబర్ 4వ తేదీన ప్రయోగం జరగడానికి, అంటే ప్రయోగించడానికి అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ సమయంలో అంటే సాయంత్రము 4:08 PSLV C-59. మరి దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే, నింగినోకి వెళ్ళనున్న ప్రోబా 3 ఉపగ్రహం. సో పోబా 3 అనేది మనకి ఏంటి, ఇక్కడ ఉపగ్రహం అన్నమాట. ఐరోపా అంతరిక్ష సంస్థ ESA అంటాం, ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందినటువంటి ప్రోబా 3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను భారత అంతరిక్ష సంస్థ పరిశోధన సంస్థ ఇస్రో 4వ తేదీన ప్రయోగించనుంది. ఇస్రో ఫుల్ ఫామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్రో ఫుల్ ఫామ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఫుల్ ఫామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 4వ తేదీన ప్రయోగించనుంది. మరి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ ప్రయోగము జరగనుంది. మరి సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రము ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కలదు అంటాడు, అది మీరు సెర్చ్ చేయాలి. ఓకేనా, అంతకుముందు ఏ జిల్లా, ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా మారింది, అది మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఆన్సర్ మీరు క్లియర్గా నోట్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని మీరు చేస్తేనే, సో ఆన్సర్స్ మీరు చేస్తేనే కొన్ని మీరు కూడా ఆన్సర్స్ చేయగలరు, లేదా నెట్లో అయినా సెర్చ్ చేసి మీరు ఆన్సర్ అయితే క్లియర్గా నోట్ చేసుకోండి. అదేవిధంగా ప్రోబా 3లో 2 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటి యొక్క బరువు ఎంత అంటే 550 కేజీలు. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే PSLV C-59.
ఓకేనా, ప్రయోగము ఎక్కడ నుంచి ప్రయోగించారు, ఎక్కడి నుంచి ప్రయోగించారు, ఎప్పుడు ప్రయోగించారు అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనకు వాతావరణం అనుకూలిస్తే డిసెంబర్ 4 ప్రయోగిస్తామన్నారు కాబట్టి డిసెంబర్ 4 దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 3rd పాయింట్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విడుదల చేసినటువంటి ఇండియా హెచ్ఐవి ఎస్టిమేటెడ్ 2003 నివేదిక ప్రకారము ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది, 2వ స్థానము. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ఇండియా హెచ్ఐవి ఎస్టిమేషన్ 2023, అంటే సింపుల్గా ఇండియా హెచ్ఐవి ఎస్టిమేట్స్ 2003 నివేదిక ప్రకారము దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో ఉంది. ఎయిడ్స్ ఫుల్ ఫామ్ తెలుసు కదా, అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అనమాట. ఎయిడ్స్ డే అంటేనే మనము ఏ రోజు డిసెంబర్ 1 మనము ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. మరి దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది, 2వ స్థానంలో ఉంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా హెచ్ఐవి రోగులు ఉన్నటువంటి జిల్లాగా దేన్ని చెప్పుకుంటున్నారు అంటే ఎన్టీఆర్ జిల్లా. అంటే ప్రస్తుతము ఆ నివేదిక ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా హెచ్ఐవి రోగులు ఉన్నటువంటి జిల్లా ఎన్టీఆర్ జిల్లా. మరి అతి తక్కువ అంటే ఎన్టీఆర్ జిల్లా 1st ప్లేస్, 2nd ప్లేస్ కాకినాడ, 3rd ప్లేస్ తూర్పుగోదావరి, ఇలా వరుసగా ఉన్నాయి. అంటే 1st ఎన్టీఆర్, తర్వాత కాకినాడ, తర్వాత తూర్పుగోదావరి. నెక్స్ట్ అతి తక్కువ హెచ్ఐవి బారినటువంటి రోగుల సంఖ్య ఎక్కడ, ఏ జిల్లాలో ఉంది అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. అంటే ఇక్కడ మనము హెచ్ఐవి రోగుల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే అత్యధికంగా అయితేనేమో ఎన్టీఆర్ జిల్లా అని చెప్తున్నాము, అత్యల్పంగా అంటేనేమో అల్లూరి సీతారామరాజు జిల్లా అంటున్నాము. ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో 8వ స్థానంలో ఉంది, 2వ స్థానంలో ఉంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ పరంగా. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటేనే మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేయడం జరిగింది 2030 ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యంగా. ఓకేనా, అంటే ఇక్కడ ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఏ సంవత్సరాన్ని తీసుకోవడం జరిగింది అంటే 2030. చూడండి ఇక్కడ, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఏ సంవత్సరాన్ని తీసుకోవడం జరిగింది అంటే 2030. ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఒక నినాదం కూడా రిలీజ్ చేశారు. ఏంటి అంటే బ్రేకింగ్ ది సైలెన్స్ అనేటువంటి నినాదంతో. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ 2030 ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యంగా చేసుకొని ఏ నినాదంతో ప్రారంభించడం జరిగింది, లేదా ఏ నినాదంతో తెలిపారు అంటే బ్రేకింగ్ ది సైలెన్స్. ఇక్కడ మీరు 3 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు ఒక ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ చేసుకొని 2030 ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఎయిడ్స్ దినోత్సవం అంటే మనందరికీ తెలిసిందే డిసెంబర్ 1. నినాదం ఏంటి అంటే బ్రేకింగ్ ది సైలెన్స్. మరి ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ పరంగా మొదటి స్థానం ఎన్టీఆర్ జిల్లా అయితే, అత్యల్పంగా అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా అని చెప్పాను. దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది, 2వ స్థానంలో ఉంది అని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకొని ప్రభుత్వ పథకాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, నిర్ణయాలు కానివ్వండి, గ్రీవెన్స్లో వచ్చేటువంటి వినతుల పరిష్కారంపైన రాష్ట్ర ప్రభుత్వము ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఫోన్ కాల్స్ ద్వారా ఫీడ్బ్యాక్ అనేది తీసుకోనుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకొని ప్రభుత్వ పథకాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, వీటిను ఓకేనా ప్రజాభిప్రాయం తీసుకుంటుందన్నమాట. అంటే కాల్స్ చేసి మీకు పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, పథకాలు ఎలా ఉన్నాయి అని ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని వారి యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేయనుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా హైలైట్ చేసుకోండి, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము.
నెక్స్ట్ తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి, అంటే విశ్వనాథ్ ఆనంద్ తర్వాత విశ్వనాథ్ ఆనంద్ మనందరికీ తెలిసినటువంటి పేరే, ఓకేనా, ఛాంపియన్, ఓకేనా, చెస్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ తర్వాత అధికారికంగా 2800 ఎలో రేటింగ్ మైల్ రాయిని చేరుకున్నటువంటి రెండో భారతీయుడిగా ఎవరు నిలిచారు అంటే అర్జున్ ఇరిగేసి. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ డిసెంబర్ 2 అనగా ఈరోజు పరంగా మనము ఇంపార్టెంట్ డేస్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రపంచ కాలుష్య నివారణ దినము, ప్రపంచ కాలుష్య నివారణ దినోత్సవము ఏ ప్రతి సంవత్సరము ప్రపంచ కాలుష్య నివారణ దినోత్సవము ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే డిసెంబర్ 2 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రాఫాలజీ గురించి కూడా ఒక పాయింట్ ఇచ్చాడు. గ్రాఫాలజీ అంటే అర్థమేంటి, ఇక్కడ చేతి రాతను బట్టి వ్యక్తిత్వాన్ని వ్యక్తి లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనకి ఏమవుతుంది అంటే గ్రాఫాలజీ అవుతుంది. నెక్స్ట్ ఒక పుస్తక రచయితను బేస్ చేసుకొని కూడా ఇచ్చాడు, థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో పుస్తక రచయిత ఎవరు, డేనియల్ కానమెన్. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ రాజమహేంద్రవరం టు ముంబై ఎయిర్ బస్ విమాన సర్వీస్ ఎప్పుడు ప్రారంభించారు, డిసెంబర్ 1 ప్రారంభించడం అయితే జరిగింది, ఎవరు అంటే పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్. నెక్స్ట్ మంత్రి పరంగా అబ్జర్వ్ చేస్తే ఈరోజు న్యూస్ పరంగా వచ్చినటువంటి మంత్రి పరంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు, నాదెళ్ల మనోహర్. ఓకేనా, ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి మంత్రుల పరంగా అబ్జర్వ్ చేస్తే పర్యాటక శాఖ మంత్రి ఎవరు, కందుల దుర్గేష్. పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు, నాదెండ్ల మనోహర్. మరి అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ న్యూస్ అబ్జర్వ్ చేస్తే రేషన్ కార్డుల్లో మార్పులు కానీ చేర్పులు కానీ లేదా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలనుకున్నా కానీ డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి ఒక న్యూస్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలనుకున్నా, రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకున్నా గ్రామ వార్డు సచివాలయాల్లో 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అవకాశాలు ఉన్నాయి అనేటువంటి న్యూస్ ఈరోజు రావడం అయితే జరిగింది. ఇది ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి టాప్ న్యూస్.